ఐటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సత్యదేవుని దర్శించుకుని సాయంత్రం అక్కడే వారాహి యాత్రకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం కత్తిపూడి కూడలిలో మహాసభ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ సభకు సంబంధించి ప్రజల విజ్ఞప్తులను పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుని నేరుగా వారి సమస్యలు పరిష్కరించనున్నారు. అలాగే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీ అభివృద్ధిపై, రానున్న ఎన్నికల కసరత్తుపై ఈ సభలో ప్రసంగించనున్నారు. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ షూటింగ్స్ విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉండబోతున్నట్లు దర్శక నిర్మాతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం మీద యాత్రకు సంబంధించి లైన్ క్లియర్ అయినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే ఇష్యూపై మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్ చెప్పండి. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర మాత్రం విజయవంతంగా ప్రారంభమవుతుంది. కాసేపట్లో అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి ప్రాంతం నుండి ఈ వారాహి యాత్రకైతే శ్రీకారం చుట్టనున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యదేవుని సందర్శించుకున్నారు. సందర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయన తిరిగి మళ్ళీ రామరాజు గెస్ట్ హౌస్ కి చేరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఆయన గెస్ట్ హౌస్ నందు కీలక నేతలు, ఏదైతే జిల్లా ముఖ్య నేతలతో పాటు పిఎస్సీ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలతో అయితే ప్రస్తుతం అయితే అక్కడ సమావేశమై అవుతున్నారు. జిల్లాలో చేపట్టవలసిన యాత్రకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా వారాహి నుంచి ప్రసంగించాల్సిన అంశాలు, అదేవిధంగా జనవాణి పేరుతో నిర్వహిస్తున్న ఈ యాత్రకు జనాల నుంచి వచ్చే సమస్యలను సేకరణ, అదేవిధంగా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కార దిశగా పోరాటం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వారాహి యాత్ర అయితే ప్రారంభమవుతుంది. ఇది ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా కేవలం ప్రజల పక్షాన జనవాహిని పేరుతోటే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి దీని ద్వారా ప్రజా సమస్యలపై గళం విప్పడానికే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశంగా జనసేన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సత్యదేవిని సందర్శించుకున్న ఆయన ప్రస్తుతం అయితే రామరాజు గెస్ట్ హౌస్ నందు ఈ ప్రియశీలక నేతలతో అయితే సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన ఉన్న వారాహి వసతికి చేరుకుంటారు. అయితే వారాహి వాహనానికి కొండపైకి అనుమతి లేకపోవడంతో వారాహి వాహనం ఒక కొండ రత్నగిరి కొండకి దిగువన ఉన్న ఒక ప్రాంతంలో వారాహి వాహనం అయితే సిద్ధంగా ఉంది. అక్కడ నుండి దాదాపు 15 కిలోమీటర్ల మేర కత్తిపూడి ప్రయాణించాల్సి ఉంది. ఇదంతా కూడా రోడ్డు మార్గం ద్వారా అక్కడ ప్రయాణిస్తారు. ఇప్పటికే జనసేనకు సంబంధించి కీలక నేతలతో పాటు వీర మహిళలు, జనసేన సైనికులు, అదేవిధంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున రత్నగిరి కొండకు చేరుకున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఈ జనాలతో కిక్కిరిసి ఉంది. పండగ వాతావరణం అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రత్నగిరి కొండపై అయితే పోలీసు ఆంక్షలు అయితే విధించారు. పోలీసు పకడ్బందీగా బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అడుగడుగున కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఈ భక్తులని కొండపైకి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇక్కడ జన సైనికులు, జనసేన అభిమానులు, అదేవిధంగా ఈ కీలక నేతలంతా కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. 4 గంటలకైతే ఇక్కడ ఈ కొండపై నుండి, రత్నగిరి కొండపై నుండి పవన్ కళ్యాణ్ బయలుదేరుతారు. వారాహి వాహనం వద్దకు చేరుకుని అక్కడ నుంచి నేరుగా కత్తిపూడి చేరుకుంటారు. కత్తిపూడి చేరుకున్న తర్వాత ఈ రోజు 5 గంటలకి వారాహి నుంచి బహిరంగ సభ అయితే ప్రారంభమవుతుంది. మొట్టమొదటి సభ కావడంతో దీనికి ఎంతో ప్రత్యేకత సంతరించుకుందనే మనం చెప్పాలి. భార్గవి, అయితే విజయ్, ఇంత భారీ ఎత్తున ప్రారంభమవుతున్న వారాహి యాత్రకు పోలీసులు ఓ విధంగా చూసుకున్నట్లయితే 30 యాక్ట్ కి సంబంధించి అన్ని క్లియరెన్స్ నోటీసులు అయితే ఇచ్చేశారు. మరో విధంగా చూసుకున్నట్లయితే యాత్రకు సంబంధించి ఘనంగా అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా పూర్తవుతున్నాయి. దీనికి సంబంధించి అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు యాత్రకు సంబంధించి? ఈ అధికార పార్టీ నేతలకు సంబంధించి వారాహి యాత్ర అనేది ఆ పార్టీ పరమైన వ్యక్తిగత అంశమే. దీన్ని కేవలం రాజకీయం చేస్తున్నారు తప్ప పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. కేవలం 30 యాక్ట్ అమలు అనేది శాంతి భద్రత పరిరక్షణలో భాగంగానే 30 యాక్ట్ అమలు అనేది ఉంటుంది. ఏదైతే ఇటువంటి భారీ బహిరంగ సభలు ఇటువంటి జరిగినప్పుడు తొక్కిసలాట్లు కానీ ఎటువంటి అరాచక శక్తులు అయినా అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ఈ 30 యాక్ట్ అమలు జరుగుతుంది తప్ప ముందుగా అనుమతి తీసుకున్నట్లయితే సభలో సమావేశాలు నిర్వహించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవనేసి
అధికార పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి, అదేవిధంగా పోలీసుల నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైతే జనసేన ముఖ్య నేతలు పోలీసులను కలిసి జనసేనకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇవ్వడం, అదేవిధంగా వాటి కార్యకలాపాలు వారికి వివరించడంతో దీనికైతే లైన్ క్లియర్ అయింది. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంది. 30 యాక్ట్ ని వల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదని కూడా వైసీపీ ముఖ్య నేతలంతా కూడా మనకి ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ జనసేనకు సంబంధించి వారాహి యాత్ర ప్రారంభించడం ఈ ప్రాంత వాసులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏదైతే ఈ రోజు ప్రారంభమయ్యే సభకు సంబంధించి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వీరంతా కూడా ఇప్పటికే అత్తిపూడి ప్రధాన రహదారులన్నీ కూడా జన సైనికులు వీర మహిళలు ఈ అభిమానులతో పూర్తిస్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా జన సాంద్రంగానే ఈ ప్రాంతం అంతా కూడా మారిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పార్కీ రైట్, థ్యాంక్ యూ విజయ్.